ఈరోజు మటన్ మగ్లోబా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 2 కిలోల మటన్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేయాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఈ ఉల్లిపాయల్ని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేయాలి. ఐదు నిమిషాల తర్వాత ఇందులో 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేయాలి. 4 ఎండు నిమ్మకాయలు వేయాలి. అలాగే కావలసినంత సాల్ట్ వేయాలి. 1 స్పూన్ పసుపు వేయాలి. అలాగే ఈ మటన్ ఉడకటానికి కావలసినన్ని వాటర్ వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇందులో తురిమిన అల్లం వెల్లుల్లి వేయాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలబెట్టి కావలసినన్ని వాటర్ వేసి మాంసం మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ మాంసం ఉడికేలోపు క్యారెట్, బంగాళాదుంపల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ని, బంగాళాదుంపల్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ బంగాళాదుంపల్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ బంగాళాదుంపలన్నింటినీ వేయించిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. ఈ క్యారెట్ ముక్కలు ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా ఇలా రౌండ్గా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కూరగాయలన్నింటినీ ఉదయం తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని ఫ్రై చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఉడికించడానికి ఒక పాత్రలు అడుగున ఇలా టమాటాలని రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రైస్ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మటన్ బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ మటన్ని తీసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ని వడగట్టుకోవాలి. ఈ టమాటా ముక్కల పైన ఇలా ఉడికిన మాంసంని పెట్టాలి. ఈ మాంసం పైన వేయించిన బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు, వంకాయలు అన్నింటినీ ఆదాయిన తర్వాత ఒకటి ఇలా లేయర్స్గా పెట్టుకుంటూ రావాలి. ఇలా బంగాళాదుంపలు, క్యారెట్, వంకాయలు, క్యాప్సికమ్,
ఉల్లిపాయలు అన్నిటిని ఇలా వేస్తూ రావాలి. తర్వాత వీటిపైన ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేయాలి. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్లోని వాటర్ని ఉడగొట్టి ఇందులో ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఈ మటన్లోని వాటర్ సరిపోకుంటే కొన్ని మామూలు వాటర్ వేసి రైస్ని ఉడికించుకోవాలి. చూశారు కదా, రైస్ బాగా ఉడికిపోయింది. అంతే, కువైట్ స్టైల్ మక్లూబా రెడీ.